దళిచినం, ఉద్యమ స్ఫూర్తి ఉంది, ఉద్యమంలో పాల్గొన్న మేము మిగిలే ఉన్నాం. ఖచ్చితంగా ఈ ఉద్యమ ఆకాంక్షల కోసం, రాష్ట్ర సాధన కోసం ఎట్లా కొట్లాడినామో అదే పద్ధతిలో నిలబడి దాన్ని సాధిస్తామని, అమలు చేస్తామని కూడా హామీ ఇస్తున్నాం. మాకు జయశంకర్ గారు ఒకే మాట చెప్పినరు, తెలంగాణ వచ్చేదాకా రాష్ట్ర సాధన కోసం, తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ అభివృద్ధి కోసం ప్రయత్నం చేయాలని. ఇవాళ మేము ఆ సంకల్పంతో ఉన్నాం. ఒక మార్పు కోసం, మనం కలలుగన్న తెలంగాణ ఆకాంక్షల సాధన కోసం బాట వేయాలని కోరుతున్నాం. మేరా ఏక్ నివేదన్ హే సభీ ఆదరణీయ నేతాఓ సే, క్యోంకి 5 బజ్నే మే థోడా సమయ హే, బహుత్ సారే ప్రశ్న. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. శ్రీ ఎస్ సుధాకర్ రెడ్డిజీ, జనరల్ సెక్రటరీ సిపిఐ. మిత్రులు, ఇంతకుముందే చెప్పినట్టుగా తెలంగాణ రాష్ట్రంలో అహంకారపూరిత నియంతృత్వ పాలనకు సమాధి కట్టేందుకు గాను, అవినీతి ప్రజాస్వామ్యాన్ని విధ్వంసం చేసేటువంటి పద్ధతుల్లో పౌర హక్కులు, ప్రజాస్వామ్య హక్కులు కాలరాచినటువంటి ప్రభుత్వాన్ని, నరేంద్ర మోడీకి ఒక ఏజెంట్గా పనిచేస్తున్నటువంటి కేసీఆర్ ప్రభుత్వాన్ని అధికారాల నుంచి తొలగించాలనేటువంటి ఉద్దేశంతో భారత కమ్యూనిస్టు పార్టీ కొన్ని సైద్ధాంతిక రాజకీయ విభేదాలు ఉన్నప్పటికీ 4 పార్టీలతో కలిసి మేము ప్రజాకూటమిగా ఏర్పడ్డాం. ఇవాళ మా మధ్య ఒక ఏకీభావం ఉన్నది. ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని, పౌర హక్కులను పునరుద్ధరించాలి. ప్రజలకిచ్చినటువంటి వాగ్దానాలను అమలు చేసేటువంటి ప్రభుత్వాన్ని, ఈ రాష్ట్రంలో ప్రజాభిప్రాయాన్ని వ్యక్తం చేసేటువంటి, ప్రొటెస్ట్ను ఎక్స్ప్రెస్ చేసేటువంటి, పౌర హక్కులను పునరుద్ధరించేటువంటి ప్రభుత్వం కావాలి. అందుకనే మేము ఈనాడు ప్రజాకూటమిని గెలిపించాలని చెప్పి మీకు అందరికీ ఒక ఫైనల్ అపీల్ చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర సమితికి గతంలో ఓటేసినటువంటి ప్రజలకు ఎవరికీ నిర్ణయం చేసుకోకుండా ఉండేటువంటి ప్రజలకు, వారందరికి కూడా మా విజ్ఞప్తి ఏమిటంటే, ఇవాళ తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా పనిచేస్తున్న ఈ ప్రభుత్వాన్ని అధికారాల నుంచి తొలగించడం ద్వారా తెలంగాణ ప్రజలకు ఒక రిలీఫ్ ఇవ్వాలని చెప్పినది మేము ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాం. Shukriya, can I request Gadar Sahab, the legendary poet, to say a few words? Yeah, band mic. Band mic is here. సామాజిక న్యాయం ఏందో అంటే ఇలా కనిపిస్తుంది. సామాజిక వ్యూహం ఎక్కడుందంటే ఇక్కడ కనిపిస్తుంది. ఓ నా ప్రియమైన తెలంగాణ ప్రజలారా, తల్లులారా, వందనాలు, పాదాభివందనాలు. ప్రజాప్రెంట్ను గెలిపిద్దాం, త్యాగాల తెలంగాణ నిర్మిద్దాం. 4 కోట్ల తెలంగాణ ప్రజల ఫ్రంటే ప్రజాఫ్రంట్, ప్రజాఫ్రంట్, ప్రజాఫ్రంట్ ఎజెండా, ప్రజల ఎజెండా అని. ప్రజలు ప్రజాఫ్రంట్ను దీవించాలి. అమరుల స్వప్నాన్ని సాకారం చేద్దాం. అమరుల ఆకాంక్షలకు ద్రోహం చేసిన, అమరుల ఆకాంక్షలకు ద్రోహం చేసిన కేసీఆర్, టీఆర్ఎస్, దానికి తోడైన రహస్య కూటమి బీజేపీతో సహా చిత్తు చిత్తుగా ఓడిద్దాం. ఓ నా ప్రియమైన విద్యార్థులారా, ఉరికయ్యలు ఉయ్యాలలు ఊగిన మన తమ్ములు, మంటల్లో మాడిపోయిన మన చెల్లెళ్ళు, రైలు కింద రక్తముద్దలైన వాళ్ళని చూసి తల్లి సోనియా చలించింది. ఇక్కడ ఉన్న అనేక ఉద్యమాలు, కోదండరామ్ మరియు కృష్ణన్న మరియు సుధాకర్, అనేక మంది మేము మీతో ఉన్నాం. మొత్తం ప్రజల మీతో ఉన్నాం. ఇక్కడ నాయకత్వం ఉంది. మన ఈ ఫ్రంట్లో గొప్ప నాయకత్వం వచ్చింది. రాహుల్,
చంద్రబాబు నాయుడు, సిపిఐ మరియు కోదండ రామన్న, మేమంతా మీతో ఉన్నాం. తెలంగాణ కోసం తెలంగాణ ప్రజలారా, భారతదేశంలో రేపు నిర్మించబోయినటువంటి ప్రజా ఫ్రంట్ కూడా మా పాట ఈ తోడుకుంటాం. మీ పాదాలమ్మో మాయమ్మలారా, మీ పాదాలకు వందనాలమ్మో మాయమ్మలారా, మముగన్న తల్లులారా, తెలుగు తల్లి పల్లెలారా, నగి నగివో మానివో ఆనివో, మేము అమరుల స్వప్నాలమవుతామో మాయమ్మలారా, మీ పాదాలకు వందనాలమ్మో మాయమ్మలారా. బహుత్ బహుత్ శుక్రియా. ఎంఆర్పిఎస్ కే ప్రముఖ్ మండా కృష్ణ మాటిగ సాహబ్. అందరికీ నమస్కారాలు. 4.5 సంవత్సరాలుగా కొనసాగుతున్న కేసీఆర్ నియంతృత్వ పాల నుంచి ప్రజలు విముక్తి కోరుకునే రోజు డిసెంబర్ 7. ఆయన నియంతృత్వానికి గురై ప్రశ్నించడమే నేరంగా మారిన తెలంగాణ సమాజంలో ఆయనకు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమిస్తే ఎస్సీ వర్గీకరణ మీద అఖిలపక్షం ఎందుకు తీసుకెళ్లలేదని ప్రశ్నించినందుకు మమ్మల్ని 2 సార్లు జైలుపెట్టాడు. ప్రజాస్వామ్యబద్ధంగా ప్రశ్నించడమే నేరంగా మారి అర్ధరాత్రి రేవంత్ రెడ్డి గారి ఇంట్లో బెడ్రూమ్లో పడుకున్నవన్నీ తీసుకెళ్లి అరెస్ట్ చేశారు. ప్రొఫెసర్ హరిగోపాల్ లాంటి గొప్ప మేధావిని నడి బజార్లో చొక్కా పట్టుకొని తీసుకెళ్లి అరెస్ట్ చేశారు. కోదండరామ్ గారు తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహిస్తే ఇల్లు బద్దలు కొట్టించి, తలుపులు బద్దలు కొట్టించి అరెస్ట్ చేయించారు. కేసీఆర్ ప్రభుత్వ నియంతృత్వానికి నిదర్శనం ఇవన్నీ ఘటనలు మీ దృష్టికి తీసుకొస్తున్నాను. తెలంగాణ ఆయన ఒక్కడి వల్ల రాలే, ఆయన కులం వల్ల రాలే. 1200 మంది బిడ్డలు, అన్ని వర్గాల విద్యార్థులు, నిరుద్యోగుల ఆకాంక్షలకు అనుగుణంగా ఆయన పరిపాలన జరగలే. దళితుల నుంచి మొదలుకుంటూ ఇప్పుడు ఆయనకు ఒక మార్గం కనిపిస్తున్నది. చంద్రబాబు నాయుడు గారిని ఎంత విమర్శిస్తే తెలంగాణలో మళ్ళీ అంత సెంటిమెంట్ లేపవచ్చు అని చెప్పి ఒక కుట్ర చేస్తున్నాడు. వాస్తవానికి చంద్రబాబు నాయుడు గారు తెలంగాణకు అనుకూలంగా లేఖిచ్చాడు. లగడపాటి తెలంగాణకు వ్యతిరేకంగా చివరి వరకు నిలబడ్డాడు. మరి చివరి వరకు నిలబడ్డ లగడపాటితో మరి కేటీఆర్ ఎందుకు చిట్చాట్ చేసిండో, మరి అర్ధరాత్రి పూట వాళ్ళకుండా మా సంబంధం లేదు తెలియదు, కానీ ఆ విషయం కూడా ఆయన జవాబు చెప్పాల్సిన బాధ్యత ఉన్నది. ఈ విషయంలో మేము గుర్తు చేస్తున్నాను, కేసీఆర్ ప్రభుత్వ మోసాలని, కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యాలని, కేసీఆర్ ప్రభుత్వ నియంతృత్వ పోకడలని ఎదుర్కొనే ప్రతి పౌరుడు ఇవాళ కేసీఆర్ ప్రభుత్వాన్ని ఓడించబోతున్నాడు. సోనియా గాంధీ గారికి 2014లోనే కృతజ్ఞత చెప్పాలి. ఆంధ్ర రాయలసీమలో 170 స్థానాలను అసెంబ్లీలో ఓడిపోతామని తెలిసినా, 25 పార్లమెంట్ స్థానాలు ఓడిపోతామని తెలిసినా కూడా తెలంగాణ ప్రజల బిడ్డల త్యాగాలకు చెల్లించి ఆమె తెలంగాణ ఇచ్చింది. ఆమె కృతజ్ఞత చెప్పడమే నిదర్శనం కావాలి. ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా పెద్దలు రాహుల్ గాంధీ గారు ఖచ్చితంగా వర్గీకరణ చేస్తామనే ఒక స్పష్టమైన హామీతో ఖచ్చితంగా ఎంఆర్పిఎస్, తెలంగాణలో ఉండబడే సమాజంలో అన్ని వర్గాల భవిష్యత్తు కోసం ఎంఆర్పిఎస్ ప్రజాకూటమి మద్దతు ఇచ్చింది. 7వ తారీఖు నాడు ప్రజలు తీర్పు ఇవ్వబోతున్నారు. కేసీఆర్ ఓటమి ఖాయము, ప్రజాకూటమి గెలుపు ఖాయం స్పష్టం. బహుత్ బహుత్ శుక్రియా. ముజే పతా హై కి సమయ్ కి బహుత్ దిక్కత్ హై, పర్ ఏక్ కేవల్ ఏక్ మినట్ కే లియే తెలంగాణ ఇంటి పార్టీ సే డాక్టర్ సుధాకర్ సాహబ్ ది బాత్ కహేంగే. తెలంగాణ రాష్ట్రం వచ్చిందే ప్రజాస్వామిక పునాదుల మీద. దురదృష్టవశాత్తు ఏ పునాదుల మీద రాష్ట్రం వచ్చిందో అట్లాంటి రాష్ట్రంలో అత్యంత అప్రజాస్వామికంగా, నిరంకుశంగా ఎన్ని దౌర్జన్యాలు చేసిండో నిన్నటి రేవంత్ రెడ్డి సంఘటన అన్నీ మనందరి ముందర కళ్ళ ముందర కనపడతా ఉన్నది. కేసీఆర్ ఒక్కడు మాత్రమే తెలంగాణ కోసం కొట్లాడలే, ఇవాళ వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరం కొట్లాడినాం. మాలాంటి వాళ్ళం అనేక సార్లు జైల్లోకి పోయినాం. కానీ రాష్ట్రం నేనొక్కనే తెచ్చిన క్లెయిమ్ చేసుకున్నారు, కానీ యథార్థమైతే ఇవాళ ఈ రాష్ట్రం ఇచ్చింది మాత్రం సోనియా గాంధీ, కాంగ్రెస్ పార్టీ. అందుకోసమే ఉద్యమకారులుగా ఈ రాష్ట్రంలో ఒక ప్రత్యామ్నాయం రావాలనుకున్నాం. గౌరవశ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో చాలాసార్లు మాట్లాడి అనేక మందిని కూడా ఇవాళ చంద్రబాబు నాయుడు గారి తెలుగుదేశం పార్టీతో సహా కమ్యూనిస్టు పార్టీ విశాలమైన నినాదాన్ని వదిలిపెట్టుకొని రాష్ట్రం కోసం కొట్లాడేటువంటి పార్టీ అందరం కూడా కలిసి, కోదండరామ్ గారు అందరం కూడా కలిసినటువంటి ఈ కూటమి ప్రజాఫ్రంట్ అధికారంలోకి రావాలి. కొత్త ప్రభుత్వం లోపల అమరుల ఆకాంక్షలు అమలు కావాలన్నటువంటి విశ్వాసం మాకున్నది. రాహుల్ గాంధీ గారు చాలాసార్లు సమైక్య రాష్ట్రంలో సోషల్ ఇంజనీరింగ్ని సాధ్యం చేయలేకపోయినాం, ఇవాళ కొత్త రాష్ట్రంలో అది సాధ్యం కావాలనుకుంటున్నారు. ఆ నడవడి భవిష్యత్తులో అట్లా ఉండాలని నాలాంటి వాళ్ళం సామాజిక ఉద్యమకారులకు ప్రగాఢంగా కోరుకుంటున్నాం. నిజమైనటువంటి సవాలు ఇవాళ ఎన్నికల్లో మనం గెలవాలి.
భవిష్యత్తులో పార్లమెంట్ ఎన్నికల లోపల కూడా బీజేపీయేతర కూటమి గెలవడానికి దారులు వేయడానికి తెలంగాణ యువకులు రావాలి. ఒక గొప్ప మార్పు ఏమిటంటే తెలంగాణ సమాజంలో అత్యధికంగా యువకులు ఇవాళ ప్రజాఫ్రంట్ ఎడలు ఉన్నారు. యువకుల యొక్క ఆకాంక్షల మేరకు భవిష్యత్తు ప్రభుత్వం ఉండాలన్నటువంటి ఆకాంక్షతో నిన్న సింగిల్గా అన్ని పార్టీల కలయికతో ఉన్నటువంటి అందం ఏమిటో, ప్రజాస్వామ్య గొప్పతనం ఏమిటో మనకు తెలుసు. అదొక సింగిడిలాగా తెలంగాణలో ఇంద్రధనస్సు అంటాం కదా, అట్లా అందంగా ఉంటుంది. సింగిల్గా ఉంటే ఆ రంగు అందంగా ఉండే సంగతి కేసీఆర్కి ఎప్పుడు అర్థమవుతో బహుశా ఎన్నికల రిజల్ట్ తర్వాత అర్థం కావాలని చెప్పి నేను అనుకుంటా. తెలంగాణ సింగిడిగా ఉన్నటువంటి ప్రజాఫ్రంట్ అధికారంలోకి వస్తుంది. భవిష్యత్తులో రాజకీయాల్లో మన అందరి యొక్క ఆకాంక్షను పరిపూర్తి చేసే విశ్వాసాన్ని తెలంగాణ ఇంటి పార్టీ తెలియజేస్తా ఉన్నాను. శుక్రియా. ఐఎంయూకే అధ్యక్ష ఆదరణీయ ఘనీ సాహబ్ జీ, మేరీ రిక్వెస్ట్ హే కే క్యోకి ఓర్ సవాల్ లే సకే థోడా అగర్ ఏక్ మినిట్ మే సంక్షిప్త్ మే అప్నీ బాత్ కహే. హలో. తెలంగాణ తష్కీల్ అమల్ హమే ఆనే కే బాద్ కేసీఆర్ సాహబ్ నే వాదా థా కి ఏక్ సునహరా తెలంగాణ హోగా, బంగారు తెలంగాణ హోగా, ఔర్ యహాన్ తమామ్ తబ్కో కే సాథ్ మాన్ సమ్మాన్ ఔర్ రిస్పెక్ట్ ఔర్ ఇజ్జత్ దియా జాయేగా. లేకిన్ సాఢే చార్ సాల్ మే హమ్నే ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ నే మహసూస్ కియా కి కిస్ తరీకే సే అఖిలియతోం కో దబాయా గయా హై, ఔర్ హాల్ హీ మే ఏక్ ఇన్కే జల్సే మే ఏక్ ముస్లిం 12% రిజర్వేషన్ కే సవాల్ పే కేసీఆర్ సాహబ్ నే ఉన్కో కిస్ తరీకే కి బేఇజ్జతీ కి. యే బేఇజ్జతీ జో హై ఉన్కి సోచ్ కో సాబిత్ కర్ రహీ హై. దూసరి తరఫ్ యూనో 12% రిజర్వేషన్ కా వాదా కరే ఔర్ దూసరి తరఫ్ ఉస్కే సాథ్ హీ జో హై నా మోదీ సర్కార్ కే హర్ మస్లే పర్ ఇన్హోనే ఇన్కి తాయీద్, జైసా కే యూనిఫార్మ్ సివిల్ కోడ్ హో, త్రిబుల్ తలాక్ కా మస్లా హో, ఇన్హోనే ఉన్కి తాయీద్ కి. హాల్ హీ మే జబ్ టీడీపీ కి తరఫ్ సే మోదీ సర్కార్ కి జానిబ్ సే జో నో కాన్ఫిడెంట్ మోషన్ మూవ్ కియా గయా హై, వహాన్ పర్ భీ తెలంగాణ రాష్ట్ర సమితి నే అప్నీ అలాయిదీ ఇఖ్తియార్ కి ఔర్ మోదీ సాహబ్ కే సాథ్ థే. తో ఆజ్ ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ ఇన్ తమామ్ మసాయిల్ కో దేఖతే హువే ఇస్ పీపుల్ ఫ్రంట్ కే సాథ్ జాతే హువే ఇస్ తెలంగాణ మే సునహరే తెలంగాణ కే ఖ్వాబ్ కో అమల్ మే లానే కే లియే యే కోషిష్ కీ హై. యా హమ్ అన్కండిషనల్ సపోర్ట్ మే జా రహే హై రాహుల్ గాంధీ జీ కీ ఖయాదత్ మే, ఉత్తమ్ కుమార్ రెడ్డి సాహబ్ కీ ఖయాదత్ మే, ఔర్ యహాన్ పర్ మౌజూద్ తెలంగాణ టీడీపీ కే చంద్రబాబు నాయుడు సాహబ్ కీ ఔర్ సిపిఐ సిపిఎం యా పీపుల్ ఫ్రంట్ కే లియే హమ్ తమామ్ లోగో సే అపీల్ కర్ రహే హై కీ ఇస్కో మజ్బూత్ కరే ఔర్ ఇస్కో ఇఖ్తిదార్ మే లాయే. శుక్రియా. బహుత్ బహుత్ శుక్రియా. వీల్ టేక్ క్వశ్చన్స్ నౌ. థోడీ సమయ కీ దిక్కత్ థీ ఔర్ బహుత్ శుక్రియా సబ్ నేతాఓం కా. अगर आप एक एक करके इफ यू रेज योर हैंड्स देन आई विल बी एबल टू टेक वन बाय वन. मुझे ये काफ़ी अच्छा लगा एक्चुअली, क्योंकि जो हमारे जर्नलिस्ट मित्र हैं उनको लग रहा है कि हम सवाल पूछना चाहते हैं. मगर ये जो अभी आपने देखा ये एक स्पिरिट है. हम चाहते हैं कि तेलंगाना की आवाज़ सबको सुनाई दे. हम अलग अलग बोल रहे हैं बट हमने सबको समय दिया, सबको जगह दिया और इसी प्रकार से हम काम करना चाहते हैं. हम चाहते हैं कि सचमुच में तेलंगाना की जो आवाज है वो तेलंगाना की सरकार को चलाए. अब सवाल पूछिए. सबसे पहले साहब ऐसा वील हैव टू गो वन बाय वन. लेट्स स्टार्ट फ्रॉम द लेफ्ट साइड. रविकांत रेड्डी जी फ्रॉम हिंदू. टू थिंग्स आई विल पॉइंट आउट. If you want an English answer, ask the question in English. If you want Hindi, ask in Hindi. If you want your question targeted at a specific person, myself or somebody else, Naiduji or Kudanamji, please say the name of the person. Yeah, my question, I'm Ravikant Reddy from the Hindu, sir. My question is Mr. Rahul Gandhi. So I've been talking about, you know, farmers' distress and unemployment in the country, and that's been the main issues of Telangana fight as well. So how are you going to address? I mean, in last 5 years, KCR, you say has failed in this, and how will the People's Front will address this particular issue? And one small question to Mr. Naidu in Telugu, sir. Question. You're allowed one question because we got quite a few people. Now, you can address that to Mr. Naidu if you like. Yeah. Okay. Yeah, would you prefer me to answer it, or would you prefer me to answer? First question, you. Okay. Farmers' crisis is not only a Telangana issue. Farmers' crisis is a national issue, and it is one of the two fundamental issues in this country. First point, the way farmers are treated today, whether it is in Telangana or it is by Mr. Modi at the national level, they are treated as liabilities. We are absolutely convinced that farmers are the biggest assets of this country and they need to be treated
as assets, not as liabilities. They needed to be treated with respect. Now, the first question is, Mr. Narendra Modi has forgiven 3,50,000 crores of debt to 15 people. So my question, and the question a lot of people are asking, is if you're forgiving the debt of 15 people, why can't you forgive the debt of crores of farmers? That's one question. We've committed that we're going to forgive the debt of farmers in Telangana. But that's not good enough. That is a starting point. That is an acknowledgement of the respect and the debt India owes India's farmers and Telangana owes its farmers. But we would like to transform the Telangana farmers' farm. We would like to inject technology into his farm. We'd like to connect his farm to Hyderabad, to rest of India, to the world. We would like to put food processing units right next to sell his produce, and we want to act in a spirit of protection to the farmer. So, Hindi mein niyat ki baat hoti hai. Hum chahte hain ki jo farmer ki aashaye hain, sarkar chahe wo Hindustan ki ho, chahe wo Telangana ki ho, chahe wo Madhya Pradesh ki ho, Rajasthan ki ho, uska aadar kare. Aur jo farmer ko milni chahiye, wo sarkaren de. ये बहुत बड़ी लड़ाई है हिंदुस्तान में. ये भट्टा परसोल में शुरू हुई थी. इसमें लैंड एक्विजिशन बिल शामिल है. अलग अलग स्टेप्स हैं इसके. मगर प्रीमैच्योर टू डिसाइड हु द सीएम कैंडिडेट इज गोइंग टू बी. आवर फर्स्ट गोल इज टू रिमूव मिस्टर केसीआर एंड द टीआरएस हु हैव डैमेज्ड द ड्रीम ऑफ तेलंगाना. एंड वी आर टुगेदर कमिटेड टू दैट गोल. वंस वी हैव अचीव्ड दैट गोल द डिस्कशन ऑफ Sir, I'll come to you also if you raise your hand. Naveen ji from ABN. Okay. Srinivas Rao ji from Hindustan Times. Ma'am, I've noted. Please do say who you would like to ask the question to. What is going to be your overall development model for Telangana, because you have made so many promises for Telangana people, mostly welfare schemes, SOPs like that. But what is going to be the broad picture for the Telangana people? To me or? Yes, yeah. I don't like the word SOPs. Okay, when we are making a commitment to the farmers of Telangana, I find it insulting that the word uses SOPs. Why don't you say that the 3,50,000 crores that have been given to Mr. Ambani and, you know, Anil Ambani and 15 of his friends are SOPs? Why don't you use that language there? So I don't like the language SOPs. What we are going to do is we are going to link first two pillars: jobs for the youngsters of Telangana, protection for the future of Telangana's farmers. That's the foundation. How are we going to create jobs? We are going to create jobs by transforming agriculture, by linking, as I mentioned, the farm to the city, to the nation, and to the international market. But we are also going to look at every district and see what are the strengths of different districts, whether it is agriculture, whether it is particular types of skills that they have, particular type of knowledge, and we are going to link that to the banking system, and we are going to support that. So we're going to develop jobs locally at the district level with a state strategy. That would be the basic foundation of what we do. The second thing, we will put significantly more money into healthcare and education. We will try and ensure that a youngster in Telangana has access to high education, government colleges, universities and schools, has a choice between private and government schools, but gets good quality government education as a possibility, and we will do the same for healthcare. So that is the basic architecture of what we will do. But our main question to the Chief Minister is the critical thing that Telangana needed is jobs for its youngsters. And you have dramatically failed. Not only have you failed, a crime was committed against youngsters in this country. That crime was called demonetization. The aim of that was to change all black money to white,
help Mr. Modi's 15-20 friends, and that action destroyed the informal economy, destroyed small and medium businesses, destroyed the lives of millions of people. Why did you support it? Why did the Chief Minister of Telangana support Narendra Modi in demonetization? Why did you support Mr. Narendra Modi on a flawed GST? Why did you tell Mr. Narendra Modi that this is a serious problem? That we cannot have a five-tier GST? That we cannot have such a complicated GST? The reasons you all know. The reason is corruption. Sir, there is from Inadu, Narasimha Reddy ji has been raising his hand for some time. I'll come to you, sir. I've noted your name. I'll come to everybody, sir. I'm trying to go everywhere. So I'm trying to go left to right. My question to Rahul Gandhi. KCR has alleged that Naidu has been hindering the construction of the various irrigation projects in Telangana. You are contesting these elections with Telugu Desam. Will your partnership... I didn't hear your question. No. KCR has alleged that Telugu Desam is obstructing the projects in Telangana. Now we are go with the Telangana, Telugu Desam party in the elections. So is it the interest of against the Telangana? Would no, very the I made it very clear. All these projects except Kaleshram, other projects I started. And then Congress party continued their projects. Where is the evidence? I am obstructing all these projects. It is only a false propaganda. I requested him so many times, we will sit together, we will sort out all the problems. In Godavari, 2,500 TMs of water is going to sea. We can utilize that water for the benefit of the both the states. I created long back Godavari Utilization Authority also. It is only a false propaganda. You don't have any say today. You lost everything. Now is creating some excuses. Who created Hyderabad? I started, I have given a vision. What happened today? Why he has misused? It is a rich state. Why you borrowed money? Where you have spent money? Because of all these things, he is established some LB. Just like Narendra Modi, he is creating a problem between Hindu and Muslim. That is also not good. Same thing he is doing. It is not correct. Both parties, Praja Kutami, will extend all the cooperation. Myself and Rahulji, we want to see both these two states has to prosper, and also new heights we want to take the states, either water issue and other issues. Thank you. Lakshmi Ji from PTI on this side. Can you please pass on a mic? Yeah, I'm Lakshmi from PTI. My question is to Mr. Rahul Gandhi. And louder. Now that the campaign very, has very ended, low voice. Yeah, now that the campaign has ended, how many seats Mahakutami expects? I mean, second question is last in 2014 there were many defections in different parties. How do you plan to, you know, address or contain this in this, you know, after the, if you get the majority seats? You mean you're saying when people defect towards us, what will be our reaction? No. It can happen if the other way around. No. I don't think it will happen the other way around. I think what you're seeing sitting on this table is the voice of Telangana. So the first thing is that the government is going to be run by the people of Telangana. It is going to be the expression of the voice of Telangana. I won't get into how many seats will win, but I'm pretty confident, and most of the polls are saying that we're going to win the election. And also if you listen to the Chief Minister's body language and the type of comments he's making in some of his speeches, I think yesterday he was quite abusive. He abused a couple of people. In an earlier speech also he was abusive. I think he said that people of Telangana are not mature, people of Telangana do not have understanding. These are all signs of nervousness, of insecurity developing. I think he said that he's going to take rest soon. These are all signs of the reality coming to him. So I think I'm pretty confident that the alliance is going to win the election. It's going to win the election hands down. And we are going to make sure that Telangana is run
by the people of Telangana, by the spirit of the youngsters who sacrificed themselves for Telangana. Can we have a question from Nagarjun, because he is the first one to have raised his hand and has been waiting very, very patiently. My question is to Mr. Rahul Gandhi. In the last 3.5 decades, you have been fighting TDP here in the erstwhile Andhra Pradesh. How are you going to convince your cadres to work in tandem with the TDP on ground here? Because we have seen the infighting in terms of Karnataka, where you have fought JDS all through a lot, and now we are together. The same may happen here. So how are you going to convince? Frankly, I don't need to convince the cadres, because they're working together perfectly fine. I had a meeting this morning where they were working pretty well together. So I don't think there's a need to convince them. I think there is a... Look, when Chandrababu Naiduji came and met me, he said a very pertinent thing. He said that India is under attack by Mr. Narendra Modi and Mr. Amit Shah. The Indian institutions are under attack. The idea of India is under attack. And like-minded people who want to defend India have to stand together. That is the spirit. Mr. Modi is attacking every single institution. You have seen the Supreme Court judges come out and say, Judge Lohia's name. What bigger hint could you ask for? You've seen the CBI director is fired 2 o'clock at night because he wants to look at the Rafael deal, where Mr. Narendra Modi has personally handed 30,000 crores to his friend, Mr. Anil Ambani, stolen that money from the Indian Air Force. So this attack is what people who love this country are standing together to defend. I don't think there's going to be a problem between TDP workers and Congress workers working together at all. Mr. Ramulu from TVCVR, if I'm pronouncing it correctly. నా క్వశ్చన్ చంద్రబాబు నాయుడు గారు అండి. నా పేరు రాములు, సివిఆర్ న్యూస్ ఛానల్. సార్, ప్రజాఫ్రంట్ వస్తే మళ్ళీ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు వచ్చి ఇక్కడ పెత్తనం చేస్తాడు. కాబట్టి మేము ఎక్కడ కూడా ఏ సెటిలర్ కూడా ఇన్నేళ్ల కాలంలో ఎవరిని అనలేదు. సెటిలర్లకు రక్షణ కావాలంటే టీఆర్ఎస్ను ఓడించాలని చెప్పి ప్రజాకూటమి నేతలు పిలుపునిస్తున్నారు. అదేవిధంగా మీరు నేషనల్ అలయన్స్ లెవెల్లో తెలంగాణలో కాంగ్రెస్తో పొత్తుకు దిగారు. రేపు ఏపీలో కూడా మీరు కాంగ్రెస్తో పొత్తుకు పోతున్నారా? ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, మేమందరం కూడా ఇక్కడ కలిసింది, ప్రజాకూటమి ఏర్పాటు చేసింది, తెలంగాణను అన్ని విధాలు అభివృద్ధి చేయాలని. రేపు కూడా నేను ముఖ్యమంత్రిగా ఇక్కడ ఇంటర్ఫేర్ అయ్యేది ఏమి ఉండదు. ఇక్కడ తెలంగాణ ప్రజలే ఉంటారు, రాహుల్ గారు చెప్పినట్టు. అదే మాదిరిగా కమిటీ కూడా కోదండరామ్ గారు అందరూ కమిటీ వేసుకుని ఎలక్షన్ మేనిఫెస్టో అమలు చేస్తారు. ఏదైతే కేసీఆర్ నర్వస్ అయ్యాడు, ఈరోజు ఒక హై హ్యాండెడ్గా బిహేవ్ చేస్తున్నాడు. మొన్న రాత్రి మీరు చూశారు, 3 గంటలకు రేవంత్ రెడ్డిలో అటాక్ చేశారు. ఈరోజు హైకోర్టు చాలా హెవీగా కండెమ్ చేసే పరిస్థితి వచ్చింది. ఈవెన్ డీజీపీని పులప్ చేసే పరిస్థితికి వచ్చారు. అదే మాదిరిగా కొండే ఎస్పీని మార్చే పరిస్థితికి వచ్చారు. ఎప్పుడన్నా చరిత్రలో మీరు చూసారా, 3 గంటలకు వచ్చి ఇల్లు అటాక్ చేయడమే కాకుండా ఎలక్షన్ సీజన్లో డోర్స్ బ్రేక్ చేసి బెడ్రూమ్లోకి ఎంటర్ కావడం, ఇలాంటివన్నీ అతను చేసినప్పుడు ఏదైనా వస్తే ఇవన్నీ కావాలని చెప్పి తప్పుడు ప్రచారం చేస్తున్నారు తప్ప ఇంకోటి కాదు. హైదరాబాద్ని అభివృద్ధి చేశాం, తెలంగాణ అండ్ ఆంధ్ర రెండు రాష్ట్రాల అభివృద్ధి ముందుకు పోవాలి. వాటర్ ఇష్యూస్ కానీ అన్ని ఇష్యూస్ కానీ అమికబుల్గా సార్ట్అవుట్ చేసుకుంటాం. దెర్ వోంట్ బి ఎనీ ప్రాబ్లం. ఇప్పుడు ఇంకా మేము అన్ని ఆలోచించాలి, ఆలోచించుకుంటాం. విజయ రెడ్డి ఫ్రమ్ విజయ క్రాంతి. You can actually just ask from there because there's little time. I have it noted, sir. I'm trying to go as yes, many places Vijay as possible. From Vijay Kranti newspaper. సార్, కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణని మళ్ళీ చంద్రబాబు గారి చేతిలో పెడతారా? పాలనని మళ్ళీ అమరావతి నుంచి రిమోట్ కంట్రోల్ నుంచి అక్కడి నుంచే చేస్తానని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో ఉన్న ఒక డౌట్ సార్ ఇది. మీకు ఏమీ భయాలు అవసరం లేదు. రాబోయే ప్రభుత్వంలో పరిపాలన హైదరాబాద్ నుంచే నడుస్తుంది. తెలంగాణ నాయకత్వంలోనే తెలంగాణ పరిపాలన ఉంటుంది. ఇది ఫాల్స్ ప్రొపగాండ, గోబల్స్ ప్రొపగాండ. వేరే ఏ విషయంలో మాట్లాడలేక కేసీఆర్ రిపీటెడ్లీ మేకింగ్ ఫాల్స్ ప్రొపగాండ దట్ చంద్రబాబు నాయుడు ఈజ్ గోయింగ్ టు అబ్స్ట్రక్ట్ ప్రోగ్రెస్ ఇన్ అవర్ డెవలప్మెంట్ ఇన్ తెలంగాణ. వి సీరియస్లీ కండమ్ హిమ్. హీ ఈజ్ టాకింగ్ ఇర్రెలవెంట్
అండ్ నాట్ రిలేటెడ్ టు ద ప్రజెంట్ ఇష్యూ. వీఆర్ సెయింగ్ యూ గివ్ ఎ ప్రోగ్రెస్ రిపోర్ట్ అండ్ వాట్ యు హవ్ డన్. అది ఇవ్వకుండా మాటి మాటికి చంద్రబాబు నాయుడు గారి పేరు ఎత్తడం, ఇది పూర్తిగా ఫాల్స్ ప్రొపగాండా. Sorry, I can't take any more questions because we have to adhere to the election commission timeline. It is already 4:58, sir. Last question puch liye, we'll answer quickly. Well, the lady there then. Only anybody Uma, can ask one Uma question. Uma from NTV may ask. There, get the, here, go ahead. Okay. My question. Only. But you have to hurry up because at 5 we have to leave. My question, one minute, I'm having a mic. Madam, why don't you ask, otherwise that time will also be over. I can't hear. One, sir. If you... We are committed to SC categorization in Telangana as per... No, I'm answering. As per the resolution, passed in the assembly. Mr. Rahul Gandhi, question directed at you, but sir. But hurry up, please. Sir, last... But this is for only one question on behalf of national media. What's he say? May I direct this question? What is this question? May I just direct a question? One final question. I have to conclude. Sir, let sir. me answer his question. One minute. देखिए जो आपने suicide की बात की है, चाहे वो किसान हो, चाहे वो युवा हो, उनको रास्ता नहीं दिख रहा है. किसान को यह नहीं मालूम कि कल क्या होने वाला है, और युवा रोजगार ढूंढ ढूंढ कर थक गया है, एक के बाद एक त्रस्त हो रहा है. इन दोनों चीजों पे कांग्रेस पार्टी की सरकार, गठबंधन की सरकार फोकस करेगी, और यही हमारा फोकस होगा, रोजगार और किसानों का भविष्य. आप सबका बहुत बहुत धन्यवाद. इलेक्शन कमीशन गाइडलाइन 5 बजे की होती है. Allow me one question. Thank you so much. Aap sabka bahut bahut shukriya. One question, sir. ఖచ్చితంగా దాశరథి గారి వచనాలను కూడా గుర్తు చేసినాం. లోకమంతా నగారా మోగిస్తున్నది దిగిపొమ్మని నాడు దాశరథి నిజాం అన్నట్టే ఇవాళ మేము నిన్నంటున్నామని కూడా ప్రకటించడం, ఇవాళ గద్దె దించడానికి సమయం వచ్చింది, మాకు సహకారం అందించాలని ప్రజలందరినీ